ఏలూరుజిల్లా పోలవరం పోలవరం ప్రాజెక్టు ఎత్తు డిజైన్ ప్రకారం మాత్రమే నిర్మించాలని, నిర్వాసితుల సమస్యలు పూర్తి స్థాయిలో పరిష్కరించాలని, నాణ్యత ప్రమాణాలతో ఇళ్ల నిర్మాణం జరపాలని సిపిఐఎంఎల్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డేగా ప్రభాకర్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం సత్వరమే జరపాలని, నిర్వాసితులకు సత్వర న్యాయం జరగాలని, గతంలో 8 రోజుల పాటు కలెక్టర్ ఆఫీస్ వరకు పాదయాత్ర నిర్వహించడం జరిగిందని అన్నారు. రాష్ట్ర కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శి కె రామకృష్ణ నాయకత్వంలో మే నెలలో మరోసారి పోలవరం నుంచి అమరావతి వరకు పార్టీ నిర్ణయం ప్రకారం పాదయాత్ర చేయడం జరుగుతుందని, అందుకు అవసరమైన రూట్ మ్యాప్ ను సిద్ధం చేసుకుంటున్నామని ఆయన తెలిపారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తే ప్రయోజనాలు ఉండవని, ప్రాజెక్టు ఎత్తు తగ్గించే విషయంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సిపిఎం పార్టీ ఆందోళన చెందుతున్నాయని అన్నారు. లక్షలాది ఎకరాలకు సాగునీరు త్రాగునీరు అందించే బహుళార్థ సాధక ప్రాజెక్టు పోలవరమని, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పార్టీలకు అతీతంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం సత్వరమే కావాలని కోరుకుంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎంఎల్ మండల పార్టీ కార్యదర్శి జల్లెపల్లి వెంకట నరసింహారావు, తెలంగాణశెట్టి రమేష్ తదితరులు పాల్గొన్నారు. లక్షలాది ఎకరాలకు సాగునీరు ఈ లెఫ్ట్ కెనాల్ ద్వారా అంటే 26 జిల్లాలకి ఉపయోగపడుతున్న అత్యంత బహుళార్థక సాధక ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు. ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి జీవనాడి. వాళ్ళంతా అందరూ ఏకోన్ముఖంగా రాజకీయాలకు అతీతంగా పోలవరం ప్రాజెక్టు సత్వర నిర్మాణం అంటే ఈ రూపంగా తగ్గించడం ద్వారా వాళ్ళు అనుకునేది ఏమంటే దగ్గర దగ్గరగా 35,000 కోట్ల రూపాయలు నిర్వాసితులకు ఇవ్వాల్సి ఉంది. ఏ పథకం అయినా కానీ వాటన్నింటినీ ఎగ్గొట్టచ్చు అని కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంటే దానికి గట్టిగా నిలబడి నిలబెట్టి అడిగే పరిస్థితి మన రాష్ట్ర ప్రభుత్వం దగ్గర లేదు. అందుకోసం ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఆందోళన చెందుతూ ఉన్నారు. చిరకాలంగా మా ముందు తరం వాళ్ళు కూడా పోలవరం ప్రాజెక్టు కావాలని ముక్తగండంతో ఘోషించిన కమ్యూనిస్ట్ పార్టీ తీవ్రంగా ఆందోళన చెందుతూ ఉంది. అందుకోసం మేము కోరేది ఏమంటే దాని ఎత్తు తగ్గించడానికి వీల్లేదు. 196 టీఎంసీల నీరు నిలబడితేనే 26 జిల్లాలకి ఆంధ్ర రాష్ట్రంలో ఉపయోగపడదు తప్ప, అంటే దాని ఎత్తు 45.72 గడికి నిర్మాణం చేయాలి. కానీ ఇతరత్ర తగ్గిస్తే మాత్రం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు పెద్ద ఉపయోగం ఉండదు, పెద్దగా ఉపయోగమే ఉండదని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీ భావిస్తా ఉంది. అందుకోసం ఏదైతే డిజైన్లో హైట్ చూపించారో అంత ఎత్తులో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేయాలని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీ కోరుతుంది. ద సేమ్ టైం దగ్గర దగ్గరగా అటు ఇటు కలిపి 2 లక్షల మందికి పైగా నిర్వాసితులు ఉన్నారు. నిర్వాసితుల సమస్య మొదటి నుంచి రావణ కాష్టంగా రగులుతూ ఉంటే గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 115,000 135,000 ఇస్తే యువతల పక్క కమ్యూనిస్ట్ పార్టీ రాజకీయాలకు అతీతంగా జనాన్ని సమీకరించి పెద్ద పోరాటాలు చేసింది. అంటే రహదారులు దిగ్బంధనం చేసింది, ప్రభుత్వ కార్యాలయాలకు తాళాలు వేసింది, అంతిమంగా ఎక్కడో మారుమూల గిరిజనుల్ని లారీల్లో బస్సుల్లో తరలించి ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడే హైదరాబాద్ అసెంబ్లీ జరిగేటప్పుడు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేశాము, అరెస్ట్ అయ్యాము. డిజైన్ ప్రకారంగా నిర్మాణం చేయటం, దాంతోపాటు నిర్వాసితులకి మేము ఇళ్ళు కట్టేశామని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. ఆ ఇళ్ళు అప్పుడే కారిపోతూ ఉన్నాయి, నివాస యోగ్యంగా లేవు, చాలా ఇబ్బంది పడతా ఉన్నారు కాపురాలు వెళ్ళిన వాళ్ళు. అందుకోసం భవిష్యత్తులో నిర్మాణం చేసే ఇళ్లకు సంబంధించి వాటిని సక్రమంగా ప్రజలకు ఉపయోగపడే పద్ధతిలో నిర్మాణం చేయాలని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీ కోరుతుంది. ఈ 3 అంశాల మీద బహుశా నెక్స్ట్ మంత్ రాష్ట్ర కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శి కామ్రేడ్ కె రామకృష్ణ గారి నాయకత్వంలో రాష్ట్ర పార్టీ చొరవతోటి పోలవరం నుంచి అమరావతి దాకా పాదయాత్ర చేయాలని చెప్పేసి పార్టీ అభిప్రాయపడింది. అందుకోసం ఈ రోజు నుంచి పోలవరం నుంచి రూట్ సర్వే ప్రారంభించాము. అందులో భాగంగానే నేను ఇక్కడికి వచ్చి మా సిపిఐ ఇక్కడ మా మండల పార్టీ కార్యదర్శి జేవి, అలాగే ఇతర పార్టీ నాయకులు అసిస్టెంట్ సెక్రటరీ రమేష్ గారు, ప్రసాద్ గారు, సతీష్, రాజబాబు వీళ్ళందరితోనూ ముఖ్య నాయకులు అందరితోనూ మాట్లాడి ఇవాళ రూట్ సర్వే ప్రారంభిస్తామన్నాం. ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత రాష్ట్ర సమితిలో దీన్ని డిస్కస్ చేసి ఏ రోజు ఏమిటనేది తారీఖులు నిర్ణయం చేసి ఇక్కడి నుంచి అమరావతి దాకా పోలవరం ప్రాజెక్టు సత్వర నిర్మాణం, నిర్వాసితుల సమస్య పరిష్కారం